నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం. అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం రంగంపేట జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యానికి ఆల్బండ్ జోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని డాక్టర్ లావణ్య అన్నారు. జాతీయ నులి పురుగుల కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో విద్యార్థులకు మాత్రలను వేశారు. డాక్టర్ లావణ్య ఇక ఆమె మాట్లాడుతూ పిల్లల్లో రక్తహీనత, శారీరక మానసిక సమస్యలు వస్తాయని, వాటిని అరికట్టాలని ప్రభుత్వం ఆల్బండ్ జోల్ మాత్రలు పంపిణీ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామరాజు, పిహెచ్సీ సిబ్బంది, స్కూల్ టీచర్స్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఇది ప్రతి ఆన్లైన్కి ఒకసారి మనం కండక్ట్ చేస్తూ ఉంటాము. ఇదేంటంటే మనకి టోటల్ పాపులేషన్ వచ్చేసి 8400 మంది చిల్డ్రన్ ఉన్నారు. 2 to 19 మధ్యలో ఉన్న గ్యాప్లో ఉన్న ఈ చిల్డ్రన్ వాళ్ళకి ఇస్తూ ఉంటాము ప్రతి ఆన్లైన్కి ఒకసారి. మొత్తం 8400 పాపులేషన్. కంప్లీట్ స్కూల్స్, కాలేజెస్, అంగన్వాడీ సెంటర్స్ అండ్ అవుట్ ఆఫ్ స్కూల్ కూడా, ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్, అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ కూడా ఇస్తూ ఉంటామండి ప్రతి ఆన్లైన్కి ఒకసారి. మెడిసిన్ వచ్చిందండి, అందులో 8400 అయితే యూటిలైజ్ చేశాము. ఒకవేళ ఈరోజు ఎవరైనా వెళ్ళిపోయి ఉంటే మాత్రం 15వ తారీఖున మళ్ళీ కండక్ట్ చేస్తాం డీవామింగ్కి, మాపప్ చేస్తామండి. సో కంప్లీట్గా అందరికీ కవర్ అయ్యేలాగా చూస్తాము. ఇదేంటంటే ఎంపీ స్టమ్తో కాకుండా ఆఫ్టర్ లంచ్ టాబ్లెట్ ఇస్తాము. ఒక టాబ్లెట్ ఒక చిల్డ్రన్కి ఒక టాబ్లెట్ ఇస్తాము. ఒక అరగంట వరకు ఒక అబ్జర్వేషన్లో ఉంచడం, ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం వెంటనే మా ఎన్ నెంబర్ కానీ ఆధార్ కానీ చూసుకుంటారు. ఇంకేమైనా ఇబ్బంది ఉంటే పిహెచ్సి దగ్గర మా ఇది ఏం చేయాలి, అందరూ నమ్మిలి మింగాలి, నమ్మాలి. అరే నువ్వెవరి పిల్లడివి, నమిలి మింగాలి. చాలా చాలు ఫుడ్ చాలా హర్ష, నమిలి మింగాలి చాలు. తర్వాత ఫింగర్స్ మీడిల్స్ ఉంటాయి, తర్వాత నేల్స్ నేల్స్ హర్షంలో ఇది ఎంపీ స్టమక్తో వేసుకోకూడదు సరేనా? మీకు ఏమైనా ఈ ట్యాబ్లెట్ వేసుకున్నాక కొంచెం తల తిరిగిన ఏమి ఇబ్బంది ఉన్నా వెంటనే చెప్పండి, మేము అదే ప్రమాదం లేదు. సో అందరూ పని చేస్తూ ఉంటారు అనుకుంటున్నాను. ఇంకొకటి నెయిల్స్ అవన్నీ కట్ చేసుకోవాలమ్మా, ఎవరికైనా నెయిల్స్ ఉన్నాయా? నెయిల్స్ అవన్నీ నీట్గా కట్ చేసుకోవాలి, ఎందుకంటే తినేటప్పుడు లోపల బ్యాక్టీరియా వెళ్తే దాని వల్ల మళ్ళీ చాలా ఇబ్బంది వస్తాయి. అందుకని ప్రతి ఆర్డర్కి దీపావళి తీసుకోండి. హ్యాండ్ వాష్ గురించి ఎవరైనా చెప్తారా? ఒక చెప్పండి, హ్యాండ్ వాష్ గురించి మా దగ్గర వినిపించండి. చెప్పండి, మీకు చెప్తూ ఉంటాను కదా హ్యాండ్ వాష్ గురించి. అసలు ఒక గుర్తుకులు వచ్చి హ్యాండ్ వాష్ గురించి అది మన ఆహారం ద్వారా మన లోపల అనమాట. ఇలా వెళ్ళి మనం కూడా చిన్న సన్నం ఉంటాయి కదా, ఆ పొద్దున జరుగుతుంది. అవి చేస్తాం ఎక్కువ మన కాలం చిన్న ఆహారం సమయం అయ్యే జీవనం చేస్తుందన్నమాట. దాని రథహీనత వస్తాం, రథహీనత అంటే ఎంతో రథం లేకపోవడం. ఆ రకంగా మంచి చోట మంచి చోటుకి వెళ్ళగా నీట్గా అంటారు మన మాట ఎప్పుడు అప్పై అయితే నవ్వుచ్చారని ఉంటారు. కానీ రథయంత్రం అన్నమాట, దాని వల్ల మంచి తెల్ల ఉంటాడు. ఆ సింగల్ సింగల్స్ ఏంటి, ఆ రథయంత్రం ఏదైతే ఆ చిగురు తెల్లారు దాంట్లో బియ్యం తినను, అలాగే అలాగే చెరువు పట్టి వెళ్ళాక చెరువు పట్టి తిన్నాను, అలా ఆడుకొని చేస్తారన్నమాట. మంచి సొంత ఎక్కువ ఎందుకు కుదరమాట అది. కాబట్టి అందులో మెయిన్ గోల్డే కట్టించుకోవాలి. భోజనం చేసుకోవాలి, ఏదైతే తిందరు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.